ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ రియల్ లైఫ్ స్టోరీసే. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్లోని క్రైమ్ని తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నారు. క్రిమినల్స్ ఈ సినిమాలను చూసి నేర్చుకుని రియల్ లైఫ్లో అప్లై చేస్తున్నారు. అలా ఇన్స్పైర్ అయ్యి మన సనత్ నగర్ సత్తి నెత్తూర్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా ఈవెంట్ కూడా జరుగుతుందంట. రండి మనము వెళ్ళి చూద్దాం. సార్ నమస్తే, మా అన్నయ్య గారు రాబోతున్నారు, మీకు ఏమైనా పనులు కావాలంటే అడగని చేసి పెడతాం. ఓకే మేడం, సెల్ఫీల కోసం ఫోటోల కోసం ఇదే వద్దు, మేము చూసుకుంటాం కదా. అరే పదండ్రా. ఇదేందయ్యా, ఏదో ఫంక్షన్ అన్నవు, అన్ని కుర్చీలే ఉండయి, ఒక్క పోరడు లేడు, పోరి లేదు, ఏంది ఇది? వదినా, వేరే ఫంక్షన్ కాదు, మన ఫంక్షనే. ఏందో తెలుసా? ఏంద్రా అన్న, నెత్తురు సినిమాల హీరో లెక్క నటించిండు, గాది ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం. ఈ ఐడియా నీకు ఎవడిచ్చిందయ్యా? నీవు బతుకు జడా, ఈ బట్టబాజి బాడుకావు, అయ్యలు ఇవ్వటే కదా, అన్ని సార్లు గుద్దించుకుంటవి, బల్లా అని మాట ఎందుకు నమ్మినవు? ఏ ఊక వదిన, ఇలా అన్న హీరోయిన్ అనుకో, బుల్లెట్ భాస్కర్ గాడు అన్న దగ్గరికి సెక్యూరిటీ గార్డ్ లెక్కొస్తాడు, అప్పుడు వాడి మీద పగ తీసుకోవచ్చు. వదిన వీడేం పగ తీర్చుకుంటాడు రా, అని తోటికి పొద్దు మూడు సార్లు గుద్దించుకుంటూనే ఉంటాడు. ఎందుకయ్యా పైసలాన్ని ఖర్చు పెట్టి, ఎందుకయ్యా ఈ సినిమాలు నీకు? సత్తే పోయమ్మా, సత్తే పోయమ్మా, పోయమ్మా. ఆ దౌడలు 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 నవడలు ఏంది? తెలియ ఇరవై ఏళ్ళు అయితే సార్, ఒకటే బర్రెనా మిల్లినట్టే నమ్ముతుంటాడు. నీ గత్తర్ లేవా, ఆడు పొచ్చాడు ఏట్రా. అరే సూరి, సూరిగా భలే ఉంటాడు. ఎలక నువ్వేం చేస్తున్నావురా? ఇక్కడ ఎవరో మూతి మురుచుకొని కూర్చున్నాడు, మూతి మురుచుకొని. నీ గత్తర్ లేవా, అది చెయ్యి ఇది చెయ్యి అన్నా అని ఐడియాలు ఇస్తారు, కానీ తెల్లం తోటి కాపురం చెయ్యి అన్న, వదిన తోటి ఒక రోజు అచ్చటా ముచ్చట తీర్చుకో అన్నాను ఒక రోజు అని అన్నవా అన్నవర. ఏ బుక వదిన, సంసారం ఇయ్యాలి కాకపోతే రేపు ఇయ్యొత్తది, కానీ సినిమాలో హీరో ఒకటేసారి జిందగీలు వస్తుంది, అందుకే హీరోగా మన ఐడియా ఇచ్చిన. ముందే యాంకర్ పిలువురా. యాంకర్ అమ్మా, యువతి కొంగకాలది, కొంగకాలది కొంగకాలది వంగకాలది కాదు, అది యాంకర్ కమ్ హీరోయిన్. చెప్పి వెల్కమ్ టు ఆడియో లాంచ్ ఆఫ్ నెత్తురు మూవీ. ప్రతి ఒక్కరి ఒంట్లో ప్రవహిస్తుంది నెత్తురు, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ నెత్తురు. అటువంటి నెత్తురు మూవీ ఆడియో లాంచ్ కి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటాం. మన ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఈ ప్రోగ్రామ్ ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారండి. తన పేరు వింటేనే అందరి గుండెల్లో ఆనందం పుడుతుంది. తన పేరు వింటేనే అమ్మడు లెట్స్ జో కుమ్ముడు అంటారు. నిజంగా మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే మీరిచ్చిన అదే నమ్మకం, మీరిచ్చిన అదే స్ఫూర్తి, అదే ఇన్స్పిరేషన్. నిజంగా తెలుగు భాష ఎడిపోతుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఆంగ్ల పేర్లు పెడుతున్నారు, కానీ ఇటువంటి నెత్తురని పేరు పెట్టడం నిజంగా గర్వం కాదు. ఇక ఈ సినిమాలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముఖ్య కారకుడు నానా నదర్ దెన్ ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు సాధారణంగా నో 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 దేవరాజ్, మాలాంటి వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలా మంది ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఒక ఏవో ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తిని పట్టుకొని, అసలు వాడు ఎవరో కూడా జనాలకు తెలియదు, అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. నిజం దేవరాజ్, నెక్స్ట్ నెక్స్ట్ సినిమా ఛాన్స్ నేనే. ఇక ఈ సినిమా డైరెక్టర్ హీజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ డైరెక్టర్ జితేంద్ర గారు. దయచేసి వీణు మాత్రం కొట్టొద్దని చెప్పండి.
ఆల్ ది బెస్ట్. థాంక్యూ అన్నయ్య, థాంక్యూ అన్నయ్య. ఆ తర్వాత మనం చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ముఖ్యమైన వ్యక్తి నిజంగా సత్య అంటే ఎవరు అనుకున్నారు? చెన్నైలో వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఆడుకుంటూ ఉండేవారు. అనుకోలేదు చిన్నప్పుడు ఎప్పుడు ఇంత పెద్ద హీరో అవుతాడని. ఎనివే సత్య, కంగ్రాచులేషన్స్, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఆ సీడీ ఓపెన్ చేస్తే మనం బయలుదేరుతాం. అసలు ఈ సినిమా సీడీ ఓపెన్ చేసే ముందు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి మన ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? దేవరాజ్ గారు సన్మానం చేసిన తర్వాత సీడీ ఓపెన్ చేద్దాం. కోపం వస్తుంది సారు, ఈ సినిమాకు రూపాయి రూపాయి ఖర్చు పెట్టింది నేను. అదేమిటో, ఆయన 300 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టాడు. 300 కోట్లు కాదు సారు, 500 కోట్లు. 500 కోట్లు సత్య దగ్గర ఎలా సాధ్యం? ఇస్ అన్బిలీవబుల్. ఓ సారు, నువ్వు నమ్మాలంటే నువ్వు అట్లా అంటావు. హైటెక్ సిటీ కాడ 20 ఎకరాల పొలం కబ్జా చేసి మేము ఆ పైసలాన్ని బలాకు మాని ఉంటే ఏడబెట్టాలని తెలవక ఈ బల్లిగుట్లని ముఖం మీద పెట్టి ఈ సినిమా తీసినాము. చూడమ్మా, ఇలాంటి జోక్లు ఏమైనా ఉంటే మీరు సినిమాలో వేసుకోండి, త్వరగా సన్మానం చేద్దాం. సారు, ఈ పైసలు కూడా సరిపోతలేవా అని ఎయిర్పోర్ట్ కాడ 2 ఎకరాల భూమి ఉంటే కబ్జా చేసి మళ్ళీ పైసలు తెచ్చి పెట్టి. నేను నమ్మను కాక నమ్మను. అరే కర్రేడి వదినా, పేపర్ రాని తీసుకురా. నమ్మడు సార్, నమ్మడు. ఇక ఇక చూడు, నా మొగడు కబ్జా చేసిండు, నా సనత్ నగర్ సత్తి కబ్జా చేసి మరీ తెచ్చిండు పైసలు. మరి ఇలాంటప్పుడే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఏంటి సార్? ఉత్సాహం. అలాంటి ఉత్సాహాన్ని నింపడానికి మన ముందుకు రాబోతున్నారు పోలీస్. యాదవాడి ఫంక్షన్ మెగాస్టార్ చిరంజీవి వస్తారా? కబ్జా చేసావు కదా, ప్రూఫ్ దొరకట్లేదని నేనే చిరంజీవి గెటప్ లో వచ్చా. కానిస్టేబుల్స్, వీడిని తీసుకొచ్చి లోపలేసేయండి. నా మొగని మీద చేతి పడ్డదంటే నరుక్కుతా. చేతులు పట్టుకోదు కానీ జుట్టు పట్టుకొని లాక్కరండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం.